Hi friends, welcome to my channel Friends Forever. ఈ రోజు మన వీడియోలో ఆయిల్ లేకుండా కేరళ స్టైల్ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా కావాల్సిన ఐటమ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా పొడి, రుచికి సరిపడగా కారం, పసుపు, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చి కొబ్బరి. ముందుగా 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి. చికెన్ బాగా శుభ్రం చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు ముందుగా చూపించినవన్నీ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న ఈ మిశ్రమాన్ని అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఈ విధంగా మనం నానబెట్టుకుంటే ముక్క మెత్తగా వస్తుందండి. ఇప్పుడు మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ 1/2 కొబ్బరికాయ తీసుకుని ముక్కలు కట్ చేసుకుని పాలు తీసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం పాన్ పెట్టుకుని ముందుగా నానబెట్టుకున్న ఈ మిశ్రమాన్ని పాన్లో వేసుకుని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు ఇక్కడ చూసారంటే నేను ఒక చుక్క ఆయిల్ కూడా వేయలేదండి. అలాగే లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. చూసారు కదండి, మనం మూత పెట్టుకుని మగ్గించుకుంటే ఇలా చికెన్లోంచి వాటర్ వస్తుంది కదండి, ఆ వాటర్తోటే బాగా మగ్గుతుంది. మనం ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోని మూత పెట్టుకు మగ్గించుకోవాలండి. చికెన్ ఫ్యాట్ ద్వారా వచ్చే ఆయిల్ సరిపోతుందండి, చికెన్ బాగా కుక్ అవుతుంది. చూసారు కదండి, ఇప్పుడు మనం కొబ్బరి పాలని యాడ్ చేసుకోవాలి. మనం వేసిన కొబ్బరి పాలు సగం అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. మీకు ఒక టిప్ చెప్తానండి, మనకి చికెన్ మెత్తగా రావాలనుకుంటే చికెన్ని సాల్ట్ వాటర్లో 15 మినిట్స్ నానబెట్టుకుంటే చికెన్ మెత్తగా వస్తుందండి. చూసారు కదండి, ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ఇప్పుడు కరివేపాకు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గనివ్వాలి. మీరు ఇది ఎవరికి పెట్టినా సరే ఆయిల్ లేకుండా వండేము అంటే నమ్మరండి, టేస్ట్ అంత బాగుంటుంది. ఆయిల్ ఎక్కువ వాడకూడదని చెప్తా ఉంటారు కదండి, అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయండి. ఒకసారి బాగా ఫ్రై చేసుకుని ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుని కలుపుకుందాం. ఇది మీరు పెట్టేటప్పుడు ఆయిల్ వేయలేదు అని మట్టికి చెప్పకండి, తిన్నాక చెప్పండి నేను అసలే ఇందులో ఒక చుక్క ఆయిల్ వేయలేదనేసి, అప్పుడు వాళ్ళు షాక్ అవ్వకపోతే అడగండి. అంతేనండి, మన కేరళ స్టైల్ చికెన్ ఫ్రై రెడీ. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.